ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. December 11 నుంచి December 17 వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని విశేష ఫలితాల కోసం ఎలా పూజించాలి అనేటువంటి అంశాన్ని శ్రీరస్తు శీర్షికలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈ రోజు తిథి బహుళ తదియ, మధ్యాహ్నం 1:30 వరకు, అనంతరం తిథి బహుళ చవితి. నక్షత్రం పునర్వసు సాయంత్రం 6:45 వరకు, అనంతరం నక్షత్రం పుష్యమి. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఇప్పుడు ఈ వారంలో వచ్చే ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. December 11 అంటే ఈరోజు సంకటహర చతుర్థి, December 17 ధనుర్మాసం ప్రారంభం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతిని పరిశీలిద్దాం. బృహస్పతి యొక్క సంచారం మీనక్షేత్రంలో సుక్షేత్ర స్థితి, రాహు మేషక్షేత్రంలో, కుజుడు వక్రస్థితి, వృషభ క్షేత్రంలో, కేతువు తులాక్షేత్రంలో, రవి యొక్క సంచారం వృశ్చిక ధనుస్సు రాశుల్లో ఏర్పడుతోంది. అలాగే బుధ శుక్రుల సంచారం ధనుస్సు క్షేత్రంలో, శని యొక్క సంచారం మకర క్షేత్రంలో సుక్షేత్ర స్థితి. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి యొక్క సంచారం, శని యొక్క సంచారం సామాన్యంగా ఉన్నాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలు ఆలస్యంగా లభిస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల విషయంలో ఆందోళన కూడా ఉంటుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి మార్గాలు కూడా కఠినమవుతాయి. సంభాషణల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలపై ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార రంగం వరకు పెట్టుబడులు క్రమక్రమంగా మాత్రమే కలిసి వస్తాయి. దురాశతో కూడినటువంటి నిర్ణయాలు పనికిరావు. ఆర్థికపరమైనటువంటి అంశాలు సాఫ్ట్వేర్ రంగం వారిని మొదట వేధించినప్పటికీ తర్వాత అనుకూలతను కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో న్యాయవాద వృత్తి వారు కూడా జాగ్రత్తలు వహించాలి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సంకట పరిస్థితులు ఉంటాయి. యోచించగా ఈ వారం మేషరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం కూడా ఉంది, అయినప్పటికీ తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి మహాగణపతిని ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం, శ్రవణం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంపూర్ణ విజయాలు సాధించగలుగుతారు. ఆసక్తి పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అలజడి తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ కూడా చేకూరుతుంది. ఈ వారం వృషభరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఈ వారంలో బృహస్పతి యొక్క సంచారం మీకు బాగా అనుకూలిస్తుంది. శుభవార్తలు తెచ్చిపెడుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విలువైనటువంటి వస్తు కొనుగోళ్ళు, వాహన కొనుగోళ్ళు వంటివి కూడా లాభిస్తాయి. అలాగే కేతువు యొక్క సంచారం శస్యస్థానంలో కూడా ఆకస్మిక విజయాల్ని కలిగిస్తుంది. శత్రువులపై విజృంభించి విజయాల్ని పొందుతారు. రవి యొక్క సంచారం అష్టమ స్థితిలో ఈ వారాంతరంలో ఏర్పడుతుంది. ఇది ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కఠిన నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో మహిళలకు అతి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది, సమర్థత పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి విజయాన్ని తెచ్చిపెడుతుంది. వైద్య వృత్తి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు, వ్యాపార పెట్టుబడులు ఆనందాన్ని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతికై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈ వారం యోచించగా వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రతికూల ఫలితాల నివృత్తి కోసం ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి కార్యక్రమాలు బాగా ఉపకరిస్తాయి. ముఖ్యంగా సోమవారం నాడు నిర్వహించేటువంటి ఈ ప్రక్రియలు గ్రహశాంతిని పెంపొందింపచేసి సంపూర్ణ విజయాన్ని కలిగిస్తాయి.
ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. శని యొక్క సంచారం సామాన్యం, శుక్రబుధుల యొక్క సంచారం అనుకూలతని కలిగిస్తుంది. లాభస్థితిలో ఉండేటువంటి రాహు యొక్క సంచారం అతి అనుకూలత, తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టి తద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాలు సాధించేటువంటి అవకాశాలు తగ్గుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు కూడా ఉపకరిస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు మహిళలకు లభిస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలత ఏర్పడుతుంది. శ్రమ ఉన్నప్పటికీ, ఆర్థిక విషయాలు వేధిస్తున్నప్పటికీ వృత్తిపరమైనటువంటి విజయాలు కొనసాగుతాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన ఏర్పడుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. సాఫ్ట్వేర్ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ఆశించినంతగా పొందలేకపోతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులు జాగ్రత్త వహించాలి. ఉపాధ్యాయ వృత్తి వారికి పైవారితో సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. యోచించగా మిథున రాశి వారికి ఈ వారం ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావ తగ్గించుకోవటానికి ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి, విజయాలు సాధించగలుగుతారు. మానసిక చిరాకులు కనుమరుగవుతాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి యొక్క సంచారం, రాహు యొక్క సంచారం, కుదుడు యొక్క సంచారం, రవి యొక్క సంచారం కూడా మీకు అనుకూలతని పెంచుతుంది. మంచి విజయాలు సాధించగలుగుతారు. నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. గృహ విషయాలు, చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. చక్కటి నిర్వహణ, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందేటువంటి సంఘటనలు మనశ్శాంతిని కలిగిస్తాయి. ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు మహిళలకు లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కూడా లాభిస్తుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయపద వృత్తి వారికి విజయాలు ఏర్పడతాయి. శత్రుభీతి పోతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. క్రీడారంగం వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాల దోష నివృత్తికి ఈ వారంలో వచ్చే శనివారం నాడు ధనుర్మాస ప్రారంభం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం బాగా ఉపకరిస్తుంది. మానసిక చిరాకులు దూరమై ప్రశాంతత పెరుగుతుంది. సంపూర్ణ విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి యొక్క సంచారం అతి ప్రతికూలతను కలిగిస్తుంది. అష్టమస్థితి, అవమానకర సంఘటనలు, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో విరోధాలు, అడ్డంకులు కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలు సంతోషంగా చేపట్టినప్పటికీ అంతిమంగా మనస్తాపాన్ని కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో అతి జాగ్రత్తలు తప్పనిసరి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో కూడా కీచులాట్లు కొనసాగేటువంటి సంఘటన లేకపోలేదు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆటంకాలు చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత విషయాల్లో మాత్రం విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి వారం అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా ఉన్నప్పటికీ సంయమనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా పరిష్కరించుకునేటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. విఘ్నాలు, జాప్యాలు వంటివి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విద్యాపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఈ వారం బాగా ఉపకరిస్తాయి. యోచించగా సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈ వారం అంతా ఉంటాయి. ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా హీరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. అనుకూలతని సాధించగలుగుతారు. ప్రయత్నాలు కలిసి వస్తాయి, లాభిస్తాయి. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి యొక్క సంచారం అనుకూలంగా ఉంది. దీన్నే గురుబలం అంటాం. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఆరోగ్య సమస్యలకు
పరిష్కారాలు లభిస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆందోళన నియంత్రించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. మహిళలకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యాచరణ, తద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ వహించాలి. పొరపాట్లు జరిగేటువంటి సంఘటన లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం ఉంటుంది. సానుకూల నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువ, ప్రతికూల ఫలితాలు తక్కువ. అయినప్పటికీ ప్రతికూల ఫలితాల దోష నివృత్తికై ధనుర్మాస ప్రారంభం శనివారం నాడు ఏర్పడుతోంది కాబట్టి ఆ రోజు మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం బాగా ఉపకరిస్తుంది. శుభ ఫలితాలని వేగవంతం చేస్తుంది. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అష్టమ కుజ సంచారం, షష్ఠ స్థానంలో బృహస్పతి సంచారం అతి ప్రతికూలతను కలిగిస్తాయి. అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి అనుకూలతని వేగవంతంగా ఏ విషయంలోనూ కూడా పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహం ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు స్వభావంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా పొరపాట్లు అధికమయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. పిల్లల విషయాలు వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ప్రాధాన్యతని సంతరించుకోలేని కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. సానుకూల నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోలేకపోతారు. నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అవి ఉపయోగకరంగా లేకపోవడంతో ప్రతికూల ప్రభావాన్ని పెంచుతాయి. మనస్పర్ధలు న్యాయవాద వృత్తి వారికి పెరుగుతాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు తొలేటువంటి సంఘటన లేకపోలేదు. శత్రుభీతి అనే రంగాల వారికి పెరుగుతుంది. యోచించగా ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావ దోష నివృత్తికై ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి. అతి ప్రతికూలతని సునాయాసంగా దూరం చేసుకోగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా బృహస్పతి యొక్క సంచారం పంచమ స్థితిలో సవ్యస్థితిలో అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ఇంతవరకు పూర్తి కాని కార్యక్రమాలు ఇప్పుడు పూర్తవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. శని యొక్క సంచారం కూడా తృతీయ స్థానంలో మనోధైర్యాన్ని పెంచుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసి విజయాల్ని సాధించగలుగుతారు. బుధ శుక్రుల సంచారం ద్వితీయ స్థానంలో ఆర్థిక పరమైనటువంటి బలాన్ని పెంపొందింపచేస్తుంది. షష్ఠ స్థానంలో ఉండేటువంటి రాహువు యొక్క సంచారం కూడా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో శత్రువులపై విజయాల్ని కలిగిస్తుంది. యోచించగా ఈ వారంలో వృశ్చిక రాశి వారికి అత్యంత అనుకూల ఫలితాలు ఉంటాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. పెట్టుబడులు వ్యాపారం వారికి కలిసి వస్తే మహిళలకు ఆర్థిక ప్రోత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు అత్యంత నైపుణ్యంతో పూర్తి చేయగలుగుతారు. క్రీడారంగం వారికి మంచి విజయాలు సిద్ధిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూల పరిస్థితులు, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, నియంత్రించడానికి ధనుర్మాస సందర్భంగా శనివారం నాడు శ్రీ మహావిష్ణువుని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సానుకూల పరిస్థితులు వేగవంతమవుతాయి. అతి ప్రతికూలత దూరమవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. సంపూర్ణ విజయాలు సిద్ధిస్తాయి. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లగ్నంలో శుక్రబుధులు కొంత పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చేటువంటి సంఘటనలు ఉంటాయి. శని యొక్క ప్రభావం ప్రతికూలంగా ఉంది. ఏలినాటి శని ఆఖరి సంచారం కొంతవరకు ఇబ్బందిని పెడుతుంది. అలాగే బృహస్పతి యొక్క సంచారం కూడా అర్ధాశ్రమ బృహస్పతి, తద్వారా కూడా ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. ఒక కేతు యొక్క సంచారం మీకు బాగా అనుకూలం.
లాభస్థితిలో ఆకస్మిక విజయాన్ని కలిగించేటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి. శ్రమని అధిగమించలేకపోతారు, అయినప్పటికీ పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాల్లో విఘ్నాల్ని అధిగమించేటువంటి కార్యక్రమ నిర్వహణ ఊరట కలిగిస్తుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి కూడా కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి పునఃపరిశీలన ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఉన్నతిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మంచి మార్పులు కూడా ఏర్పడతాయి. స్థానచలనం వంటివి అనుకూలిస్తాయి. యోచించగా ఈ వారం ధనుసు రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించడానికి, దూరం చేసుకోవటానికి సంకటహర చతుర్థి సందర్భంగా ఈరోజు మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు, చాప్యాలు వంటివి దూరమవుతాయి. ఎయిల్లాడ్స్ని ద్వారా, అర్ధాశ్రమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోయి ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం అతి ప్రతికూలతని ఆరోగ్యపరంగా కలిగిస్తుంది. జన్మ శని అంటాం. అలాగే బృహస్పతి సంచారం కూడా సామాన్యం. వ్యయస్థితిలో ఉండేటువంటి శుక్ర సంచారం కొంతవరకు మేలును కలిగిస్తుంది. వ్యాపారపరమైనటువంటి నష్టాలు ఆకస్మికంగా చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మళ్లీ మళ్ళీ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఓర్పు సహనం తగ్గుతుంది. కార్యక్రమాల్లో విజయాలకే చేపట్టేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా గట్టి ప్రయత్నాలతో మాత్రమే సాధించగలుగుతారు. ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు గట్టి పట్టుదలతో మాత్రమే సుసాధ్యపడతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో విరోధులు ప్రబలమవుతారు. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కొంత ఊరట కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన ద్వారా ఈ వారంలో మీకు ప్రశాంతత పెరుగుతుంది. ప్రతిబంధకాన్ని సామాన్యంగా తీసుకునేటువంటి స్థాయి లభిస్తుంది. యోచించగా ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ప్రభావం అతిగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, నియంత్రించడానికి ధనుర్మాస ప్రారంభం సందర్భంగా శనివారం నాడు శ్రీ మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ప్రతిరోజు కూడా మీకు బాగా ఉపకరిస్తుంది. ఎయిల్ నట్స్ ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి యొక్క సంచారం, రాహు యొక్క సంచారం, రవి యొక్క సంచారం అత్యంత అనుకూలం. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా చేపట్టగలుగుతారు. అత్యంత అనుకూల వార్తలు గృహపరంగా కూడా ఇంపును కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించేటువంటి ప్రక్రియలు కూడా ఉపకరిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు, ఆర్థికపరమైనటువంటి బలం వ్యాపార రంగం వారికి చేకూరుతుంది. మహిళలకు సంతోష సంఘటనలు చోటు చేసుకుంటే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సంతృప్తి బలాన్ని పెంపొందింపజేస్తుంది, శ్రమను దూరం చేస్తుంది. కార్యక్రమాలని వేగంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూల కాలం. నిగూఢ విషయాలు వెలుగులోకి తెచ్చి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశాలు దక్కించుకోగలుగుతారు. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి అత్యంత అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ఫలితాలు దోష నివృత్తికి ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఎల్నాట్ శని ద్వారా ఏర్పడేటువంటి అతివ్యయం నియంత్రించబడుతుంది. ఈతి బాధలు కనుమరుగవుతాయి. సంపూర్ణ విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అతి ప్రతికూలతను కలిగిస్తుంది. మానసిక చిరాకుల్ని పెంచుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అసంతృప్తి కూడా ఉంటుంది. లాభస్థితిలో శని యొక్క సంచారం అత్యంత అనుకూలం. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. రవి యొక్క సంచారం కూడా ఈ వారంలో మీకు
రాజ్యస్థితిలో ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతను కలిగిస్తుంది. తృతీయ స్థానంలో ఉండేటువంటి కుజ సంచారం కూడా అత్యంత అనుకూలం. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భూ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి అవకాశాలు కూడా చేజిక్కించుకోగలుగుతారు. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. కేతు యొక్క సంచారం అష్టమ స్థానంలో ఆకస్మిక ప్రమాదాలను కలిగించేటువంటి సందర్భాలు ఉంటాయి. అయినప్పటికీ కోలుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. అత్యున్నత కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. యోచించగా ఈ వారం మీనరాశి వారికి ప్రతికూల ప్రభావం తక్కువగా ఉంది, అనుకూల ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించడానికి, దూరం చేసుకోవటానికి, ఎదుర్కోవటానికి ఈ వారంలో ధనుర్మాస సందర్భంగా శనివారం నాడు శ్రీ మహావిష్ణువుని, ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ఈ వారం ద్వాదశ రాశుల వారికి అత్యంత శుభ ఫలితాలు చేకూరాలని, ఆర్థిక విజయాలు పొందాలని, క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడాలని శ్రీ మహాగణపతిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. ఈరోజు సంకష్టహార చతుర్థి సందర్భంగా గృహంలో గణపతి చిత్రపటం దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ సంకష్టహార చతుర్థి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి గణపతికి ఎర్రటి పుష్పాలంటే ప్రీతిపాత్రం కాబట్టి ఎర్రటి మందార పూలతో గణపతిని పూజించాలి. అలా పూజిస్తూ గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇలా చేస్తే ఉద్యోగపరంగా తొందరగా ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవచ్చు. రాజకీయ పరంగా అధికార పదవులు పొందవచ్చు. పిత్రార్జిత ఆస్తులు తొందరగా సంక్రమించడానికి కూడా ఈరోజు ఎర్రటి మందార పూలతో చేసే గణపతి పూజ విశేషంగా సహకరిస్తుంది. అలాగే గణపతికి గరిక పోచలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి పిల్లలు చెప్పిన మాట వినటానికి, పిల్లలకు ఉన్నటువంటి మొండితనం తగ్గటానికి ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః అనే మంత్రాన్ని గృహంలో పిల్లల చేత చెప్పిస్తూ గణపతి దగ్గర దుర్వాయుగ్మం గరిక పోచల జంటను ఉంచేలా చూడాలి. సంకష్టహార చతుర్థి సందర్భంగా నేరేడాకులు పూజలో ఉంచి నువ్వులతో చేసిన పదార్థాలను నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే నవగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోవటం, రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేయించుకోవటం, గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని కానీ, గణేష పంచరత్న స్తోత్రాన్ని కానీ ఈరోజు చదవటం లేదా వినటం ద్వారా అన్ని రకాలైన కష్టాలను తొలగింపజేసుకుని మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అనుకోకుండా ఎదురయ్యే సమస్యలను తొలగింపజేసుకోవటానికి ఈరోజు గణపతికి వెన్న నైవేద్యంగా సమర్పించాలి. అలా చేయటం ద్వారా ఆకస్మికంగా వచ్చే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో అంకెలతో అదృష్టం అంశానికి స్వాగతం. ఈ జీవన తరంగాలలో ప్రతి వ్యక్తి కూడా పుట్టినటువంటి లక్షణరీత్యా ఆ పుట్టిన తేదీ, నెల, సంవత్సరము కూడి వచ్చినటువంటి సంఖ్య 1 అయినప్పుడు ఆ సంఖ్య మొత్తం కూడగా వచ్చిన సంఖ్యను ఆధారంగా చేసుకొని జీవన గమనం ఏ విధంగా కొనసాగిస్తే అద్వితీయమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారో అని తెలియజెప్పేటువంటి శాస్త్రమే సంఖ్యాశాస్త్రం. అంకెలతో అదృష్టాన్ని ప్రతి ఒక్కరూ కూడాను సాధించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అందుకనే మీ అదృష్ట సంఖ్య 8 అయితే ఆ సంఖ్య కలిగినటువంటి వారు పాటించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి, వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వీరి జీవన గమనంలో పొందేటువంటి కష్ట నష్టాలు సుఖాలు ఏ విధంగా ఉంటాయో అంచనా వేసేటువంటి విధి విధానం. 8 సంఖ్య కలిగినటువంటి వారు శనిగ్రహ ప్రభావ జాతకులుగా ఉంటారు. వీరు తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. అత్యంత తెలివితేటలు కలిగి అనేక రంగాలలో విజయ దుందిమిని మ్రోగించాలని చెప్పేసి తాపత్రయపడతారు. అయిన వాళ్ల కోసం, బంధువుల కోసం కృషి చేసి వారు విలువ ఇవ్వనప్పుడు అనవసరంగా
వీరికి సేవ చేయించడం జరిగింది అని కాస్త ఆవేదన చెందటం కూడా జరుగుతుంది. వీరు వీరి జీవితంలో నిజాల్ని తెలుసుకునేసరికల్లా కొంత కాలం మాత్రం గడిచిపోతుంది. అందుకే శనిగ్రహ ప్రభావ జనితులు ఇతరులకు ఎక్కువగా మేలు చేసేటువంటి జాతకులుగా ఉంటారు. వీరు చెప్పేటువంటి సలహాలు ఇతరులకు అద్వితీయమైన అదృష్టాన్ని ప్రసాదింపజేస్తాయి. వీరు ఎక్కువగా భూ సంబంధమైనటువంటి వ్యాపారాదులు కానీ, ఇనుము, ఉక్కు, ఐరన్ మొదలైనటువంటి వ్యాపారాదులు కానీ, లేక వైద్య రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాదులు కానీ చేసినట్లయితే అద్వితీయంగా వీరు విజయాన్ని సాధిస్తారు. తోటలు వీరికి అద్వితీయంగా కలిసి వస్తాయి. అయితే వీరు డబ్బులు ఇతరులకు ఇస్తే మాత్రం ఆ ధనం వసూలు చేసుకోవటానికి చాలా కష్టపడవలసి వస్తుంది. వీరికి పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్య వ్యాపారం అంతగా కలిసి రాదు. 8 సంఖ్య కలిగిన వారికి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. వీరికి కేంద్ర ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలు కూడా ఎక్కువగా రావటానికి ఆస్కారం ఉంటుంది. రైల్వే శాఖలు ఇవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పవచ్చు. గనులు, భూగర్భ నిధులు ఇటువంటి శాఖల్లో పనిచేయటానికి కూడా ఆస్కారాలు ఎక్కువగా వస్తాయి. బంగారం లాంటి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని సాత్వికంగా స్వీకరించి కనుక పనిచేసినట్లయితే అద్వితీయమైనటువంటి ఐశ్వర్యయుక్తమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. అయితే వీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతరులు విమర్శిస్తే ఒప్పుకోరు. ఇతరులు విమర్శించినప్పుడు కూడాను సరేలే దాందే ఉంది అనేటువంటి భావనా పరంపర గనక వచ్చినట్లయితే వీరు అనేక రీతుల్లో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. సుమా శనివారం, ఆదివారం, సోమవారం వీరికి బాగా కలిసి వస్తాయి. వీరు ఎక్కువగా బ్లూ కలర్ అంటే నీలం రంగు దుస్తులు ధరించడం చాలా మంచిది. వీరు శివ పరమాత్మను ఎక్కువగా ధ్యానించాలి, శివాభిషేకాలు ఆచరించాలి, శివదర్శనం చేసుకోవాలి. తీర్థయాత్రల పట్ల ఆసక్తిని కలిగి ఉండటం కూడా ఈ యొక్క శని జాతకులకు అదృష్టంగానే చెప్పాల్సి ఉంటుంది. వీరి అదృష్ట వారాల్లో శనివారం అత్యంత కీలకమైన వారంగా చెప్తాం. వీరికి ఎక్కువగా చర్మ సంబంధమైన రుగ్మతలు, పంటికి సంబంధించినటువంటి రుగ్మతలు రావటానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క తత్వరీత్యా తల్లి యజమానురాజుల పట్ల విపరీతమైనటువంటి అభిమానం కలిగి ఉంటారు వీరు. వీరు వాస్తు శాస్త్ర రీత్యా గనక ఆలోచన చేసినట్లయితే వీరి యొక్క దిక్కు పడమర. పడమర దిక్కులో వీరు గృహాన్ని నిర్మించినప్పుడు గృహం పైన గృహం నిర్మాణం చేయటం శతవిధాలా కూడాను శ్రేయోదాయకం. వీరు ఎక్కువగా ఎత్తైన ప్రదేశాలలో ఇళ్ళు నిర్మించుకోవాలనే తపన అత్యధికంగా ఉంటుంది. అంటే కొండ పరిసర ప్రాంతాలు, సముద్ర నదీ తీర ప్రాంతాల పట్ల ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తారు. ప్రకృతి పట్ల అవగాహన కలిగి వ్యవసాయ రంగంలో కూడాను ఉత్తమోత్తమమైనటువంటి స్థితిగతులను సాధించడానికి ఆస్కారం ఉంటుంది. వివాహ సంబంధ విషయాలలో వీరు కోరినటువంటి విధి విధాన రీత్యా ప్రవర్తించడం జరుగుతుంది. కాబట్టి తాము నచ్చినటువంటి వారినే వివాహం చేసుకునేటువంటి సాంప్రదాయ లక్షణాన్ని కూడా వీరు పాటించడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. శనిగ్రహానికి సంబంధించినటువంటి 8 సంఖ్య కలిగిన వారికి తాము నమ్మినటువంటి సిద్ధాంతాన్ని తాము తప్పక పాటిస్తారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం. సంకటహర గణపతి వ్రతం సమస్తములైన సంకటములను తొలగించేటటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని
పౌర్ణమి వెళ్ళిన అనంతరం తదియతో కూడిన సవితి నాడు ఆచరించాలి అని మనకు పురాణాలు చెబుతాయి. సంకటహర గణపతి వ్రతం పాటించే పక్షంలో సాయంత్రం వరకు ఉపవాస వ్రతాన్ని అనుసరించి ప్రదోష సమయంలో స్నానాధికారులు పూర్తి చేసిన పిదప ఇంటిలో ఉత్తరం వైపున నేలపైన గోమయం అలాగే గోపంచితంతో అలికి ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి యథాశక్తి గోధుమలు రాశిగా పోసి కలశం ఉంచి ఆ కలశం పైన ప్రతిమ రూపంలో గణపతి స్వరూపాన్ని అర్చామూర్తిని ప్రతిష్ఠితం చేసుకొని అర్చించాలి. ఇలా వ్రతం చేయడానికి కాస్త ఇబ్బందికరంగా ఉన్న తరుణంలో అదృష్ట గణపతి అన్న పేరిట గణపతిని మరొక విధంగా కూడా మనం పూజించవచ్చును అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. అదృష్ట గణపతి ఎవరు? లక్కీ గణేష్ అన్న పేరిట ఈ అదృష్ట గణపతిని ఎలా స్మరించుకోవాలి? ఏ విధంగా గణపతిని స్మరిస్తే గణపతి మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాడు? జాతక చక్రంలో రవి, గురువు, శుక్రుడు ఈ గ్రహాల ఆధిపత్యం కలవారు, అనుకూలత కలవారు. గణపతిని పసుపు రంగు రూపంలో ఉండే రూపంలో అర్చించాలి. పసుపు రంగు గణపతిని చిన్న ప్రతిమ, చిత్రపటం, అర్చామూర్తి ఏ విధంగానైనా చాలా చిన్న రూపంలో ఉండేటటువంటి గణపతి స్తోమత స్థాయి కలవారు పసుపు రంగులో బంగారుతో చేయబడ్డ గణపతి ప్రతిమను సేకరించుకొని వారి మనీ పర్సులో భద్రపరుచుకున్న ఎడల గణపతి అనుగ్రహం లభిస్తుంది. లేదా పసుపు రంగులో అంటే పసుపుతో గణపతి ప్రతిమను సిద్ధం చేసి ఆ గణపతి ప్రతిమను ఉదయం వేళ పూజాగృహంలో ఉంచి పూజించి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తదుపరి ఆ పసుపు గణపతిని నీటిలో కలిపేయాలి. లక్కీ గణేష్ అన్న పేరిట రవి, శుక్రుడు, గురువు ఈ గ్రహాల ఆధిపత్యం గల వారు పాటించవలసిన పరిహార మార్గం ఇది. అలాగే శనిగ్రహ అనుకూలత, రాహుగ్రహ అనుకూలత, కేతుగ్రహ అనుకూలత ఈ మూడు ఉన్న ఎడల జీవితంలో ఉద్యోగంలో గొప్ప స్థితికి చేరుతారు. శని అనుకూలత ఉంటేనే జీవితంలో ఉద్యోగ భద్రత చేకూరుతుంది. అలా ఉద్యోగ భద్రత లేనటువంటి వారు రాహుగ్రహ అనుకూలత లేని కారణంగా అనవసరంగా భయాందోళనలకు గురి అయి నిరంతరం మానసిక చింతన పడేటటువంటి వారు, కేతుగ్రహ అననుకూలత కారణంగా స్థిరత్వం లేక వేదన పడేటటువంటి వారు శని, రాహు, కేతువు ఈ గ్రహాల అనుగ్రహం కోరేటటువంటి వారు లక్కీ గణేష్ అన్న పేరిట గణపతిని నలుపు రంగు రూపంలో ఉండే రాతి ప్రతిమ రూపంలో ఉండే అర్చామూర్తిని పూజించాలి. రాతితో చేయబడ్డ నలుపు రంగులో ఉన్న గణపతి ప్రతిమను ప్రదోష సమయంలో నువ్వుల నూనెతో అభిషేకం చేసి చక్కగా తుడిచి గంధం బొట్టు పెట్టి ఎరుపు రంగు అక్షింతలు, ఎరుపు రంగు పుష్పంతో పూజించి ఓం గంగణపతయే నమః అంటే కూడా శని, రాహు, కేతు గ్రహాల దోషాలు తొలగిపోతాయి. గణపతి అనుకూలతతో శనిగ్రహ దోషాలు కూడా తొలగిపోవడంతో ఉద్యోగంలో భద్రత కలుగుతుంది. వివాహం ఆలస్యం, విదేశీ ప్రయాణాలు సాకారం కావడం లేదు, నిర్మాణంలో ఉన్న గృహం అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఇలాంటి సమస్యలు కలవారు గణపతిని లక్కీ గణేష్ అదృష్ట గణపతి అనే రూపంలో సాయంత్రం వేళలో తెలుపు రంగు రూపంలో ఉండే గణపతిని పూజించాలి. బియ్యం పిండిని పాలను కలిపి గణపతిని సిద్ధం చేసుకుని ఆ గణపతిని పూజించిన ఎడల అలాంటి వారికి ఇల్లు సకాలంలో పూర్తి అవుతుంది. అలాగే ఉద్యోగం నిమిత్తమై లేక మరొక కారణం చేత విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక కూడా సఫలమవుతుంది. ఇలా అర్చించిన ఆ పిండి రూపంలో ఉండే గణపతి ప్రతిమను రాత్రి ఆరంభ సమయంలో అంటే 9 గంటల నుంచి 10 గంటలు ఈ మధ్య సమయంలో ప్రవహించేటటువంటి నీటిలో కానీ లేక బకెట్ నీటిలో కాసింత పసుపు కుంకుమ వేసి కానీ అందులో ఆ ప్రతిమను నిమజ్జనం చేయాలి. పొరపాటుగా కూడా గణపతి ప్రతిమలను ఇలా పిండితో కానీ మట్టితో కానీ ఇతర పసుపు లేక ఇతర ద్రవ్యములతో కానీ సిద్ధం చేసి అర్చించి అలాగే ఉంచకూడదు. సూర్యాస్తమయం అయిన తదుపరి 9 నుంచి 10 గంటలు ఈ మధ్య సమయంలో నిమజ్జనం చెయ్యాలి అంటుంది తంత్రశాస్త్రం. ఇక వ్యాపారాభివృద్ధి కోరేటటువంటి వారు వ్యాపారంలో బాగా డబ్బు రావాలి, నిలవాలి,
అవసరాలకి వ్యాపారంలో ఇంకా పుంజుకునే విధంగా వ్యాపార చక్రం వృద్ధికి రావాలి అనేటటువంటి వారు రాగి లోహంతో ఉండే పూర్ణ అంటే బరువుగా ఉండే గణపతిని పూజించాలి. ఉద్యోగంలో వృద్ధి కావాలి, మానసిక వికాసం కలగాలి, తోటి ఉద్యోగుల సంపూర్ణ సహాయ సహకారాలు అందాలి అనేటటువంటి వాళ్ళు పత్ర గణపతి అంటే తమలపాకులు, రావి ఆకులు, ఇలా ఆకులను 7 ఆకులను వినియోగించి సిద్ధం చేసేటటువంటి పత్ర రూప గణపతి చిత్రపటాన్ని పూజిస్తే కూడా అలాంటి వారికి తోటి ఉద్యోగుల సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు విద్య బాగా రావడం కోసం గణపతి చిత్రపటాన్ని పసుపు రంగులో ఉండే చిత్రపటాన్ని వారు రాసుకునే ఆ వ్రాతబల్ల దగ్గర అద్దం కింద ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇక ప్రయాణాలలో తరచుగా వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, మానసిక భయాందోళనలు పెరుగుతున్నాయి అనే ఆలోచనలు గలవారు కాషాయం రంగులో ఉండేటటువంటి గణపతిని వారి వాహనంలో స్టీరింగ్కి ఎదురుగా కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ద్విచక్ర వాహనం అయినట్లయితే ఎదురుగా ఏ విధంగా అనేదే మనకు ముళ్ళు మీటర్ తిరుగుతూ ఎన్ని కిలోమీటర్ తిరిగామో చూపించేటటువంటి చక్రం ఉంటుందో ఆ చక్రం పై భాగంలో కాషాయం రంగులో ఉండేటటువంటి గణపతి చిత్రాన్ని అతికించి ప్రయాణానికి ఉపక్రమించకంటే పూర్వం ఓం గంగణపతయే నమః అని ఒక్కసారి ఆ గణపతి పైన మన మనస్సు నిలుపుకొని ప్రయాణాన్ని ఆరంభించినట్లయితే స్థిర చిత్తంతో సంకల్ప సిద్ధితో కూర్చున్న వారు కూర్చున్నట్లుగా ఎంతసేపైనా ప్రయాణం చేయగలుగుతారు. సంకటహర గణపతి అంటే కేవలం సంకటములను మాత్రమే తొలగించేటటువంటి సంప్రదాయపరమైనటువంటి ప్రాచీనమైన గణపతి రూపం మాత్రమే కాకుండా లక్కీ గణేష్ అన్న పేరిట అదృష్ట రూప గణపతిని కూడా ఇలా మనం ధ్యానం చేస్తే సమస్తములైన సంకల్పాలలో కూడా మనం విజయం సాధించగలుగుతాం అని పరిష్కార విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా ఇలా తెలియజేస్తుంది. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. సంకటహర గణపతి వ్రతాన్ని సశాస్త్రీయంగా నిర్వహించుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. గండాలను పాపాలను కడిగి వేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా జలది వెనకలకు పోసే జనది గంగా భవాని ఆమె అండ మంచు కొండ వాడని సిగభూదండ. కృష్ణ భగవానుడి యొక్క అవతారం పరిపూర్ణావతారం. అవతారములు ఎన్నో ఉంటాయి. అవతారము అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అసలు ఈశ్వరుడు అవతారం తీసుకోవడానికి ఏర్పడినటువంటి కారణము, అవతారము అనేటటువంటి మాట యొక్క వైశిష్ట్యము తెలుస్తాయి. భగవంతుని యొక్క రూపము అంతటా నిండి ఉన్నప్పటికీ మాంసనేత్రము చేత చూడడానికి మాత్రం యోగ్యంగా ఉండదు. స్థూలంగా ఏదో ఒక చోటికి దేశమునందు కాలమునందు పరిమితమైనటువంటి వస్తువు ఈ మాంసనేత్రము చేత చూడబడుతుంది. ఇప్పుడు ఈ బల్ల ఉందనుకోండి, నేను చూస్తే కనపడుతుంది. కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ ఉపాధి ఉందనుకోండి, మాంసనేత్రానికి కనపడుతుంది. కానీ చమత్కారం ఏమిటంటే అంతటా నిండిపోయి ఉన్నటువంటి పరమాత్మ మాత్రం ఈ మాంసనేత్రం మనకు కనపడడం. ఎలా అంటే పాలలోనే ఉన్నటువంటి నెయ్యి పాలలో ఎలా కనపడదో, కొంత సాధన చేస్తే తప్ప నెయ్యిగా ఎలా పైకి రాదో, అలా ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండిందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటారు. అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ ఇదిగో ఈశ్వరుడు తప్ప అసలు నిజానికి జగత్తు ఆయన లేకుండా లేదు అని చెప్పడానికి వీలుగా కనపడడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అది సాధన చేసినటువంటి జ్ఞానికి మాత్రమే దృగ్గోచరమవుతుంది. అందుకే భాగవతంలో శుకబ్రహ్మ పరీక్షితితో మాట్లాడుతూ ఒక మాట అంటారు, అసలు హరిమయము విశ్వమంతయు హరిమ విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు. అసలు ఈ లోకమంతా హరిమయమే, అసలు హరి కానిదేమీ లేదు, ఉన్నది యథార్థమునకు హరి ఒక్కడే. అసలు నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రం కాదు, మొదటిదొక్కటే నామం.
విశ్వం అదొకటే నామం. మిగిలిన 999 యథార్థంగా చెప్పాలంటే ఆ నామానికి వ్యాఖ్యానాలు. ఎందుకని అంటే ఆయన లేనినాడు అసలు ఈ జగత్తు లేదు అని శుకబ్రహ్మ పరీక్షితితో చెప్తారు. బంగారం లేకుండా ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆభరణాలు లేకపోయినా బంగారం మాత్రం ఉంటుంది. భగవానుడు లేని విశ్వం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కానీ అంతటా ఉన్నటువంటి పరమాత్మ ఈ మాంసనేత్రానికి మాత్రం దొరకడు. దొరకనటువంటి పరమాత్మ కేవలము ఆయనని నమ్ముకుని జీవనం చెయ్యడం తప్ప వేరొక ప్రయోజనం కానీ మనసుకి వేరొక ఆలంబనం కానీ లేనటువంటి పరమ పవిత్రమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వారు నిన్ను ఒక రూపంతో చూడాలని కోరుకుంటున్నామని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రార్థన తిరస్కరించలేక మాంసనేత్రము చేత దర్శనమును చేయడానికి యోగ్యమైనటువంటి రీతిలో క్రిందకి దిగి వస్తే అవతారము అంటారు. తార అంటే పైన ఉన్నది అని, అందుకే తారస్థాయిలో పాడాడు అంటారు. అవతార వ్యతిరేక పదం, కిందకి దిగి వచ్చుట అవతారం అంటే. ఆ కిందకి దిగి వచ్చి రావడం ఎందుకు వస్తాడు అంటే ఆయనే చెప్పుకున్నాడు గీతలో, దానికి మనమేం చెప్పక్కర్లేదు. ఇక అసలు నేను ఎందుకు వస్తాను అంటే రాక్షస సంహారానికి వస్తానని ఆయన చెప్పలేదు. పరిత్రాణాయ సాధూనాం, పరమ పావనమైన మనసు కలిగిన భాగవతోత్తములు నిన్ను ఇలా చూడకుండా మేము ఉండలేము, మా కంటికి కనపడమని అడిగితే ఒక స్థూలమైనటువంటి రూపాన్ని ధరించి కిందకి దిగి వస్తున్నాను. పరిత్రాణాయ సాధూనాం అనుషంగికము వినాశాయ చ దుష్కృతాం, ధర్మాన్ని పాడు చేసేటటువంటి దుర్మార్గులైనటువంటి వ్యక్తులు ఎవరుంటారో వారిని నిర్మూలించడం కూడా దాని యొక్క ప్రయోజనము. కాబట్టి వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని ఎప్పటికప్పుడు స్థాపించడం కోసం, ధర్మము గాడి తప్పకుండా ఉండడం కోసం సంభవామి యుగే యుగే నేను అవతరించుచున్నాను అంటాడు. ఇటువంటి అవతారాలన్నిటిలో పరిపూర్ణావతారము అని ఒక అవతారం. పరిపూర్ణావతారము అన్న మాటకి అర్థం ఏమిటంటే అన్ని అవతారముల యొక్క తేజస్సుని తనలోకి తీసుకోగలిగినటువంటి అవతారం. అంటే ఆ అవతారము వచ్చినప్పుడు ఇక మిగిలినవి లేవన్న మాట ఉండదు, అది పరిపూర్ణమై ఉంటుంది. అందుకే పరి విశేషణం కూడా పడి ఉంటుంది. అన్నీ అందులోకే పర్యవసిస్తాయి, అన్నీ అందులోకి వెడతాయి. ఆ ఒక్క మూర్తి యందు మీరు పట్టుకోలేని మూర్తి ఏమీ ఉండదు, అన్నీ అందులో ఉంటాయి. పాలు ఒక్కటి తాగితే శరీరానికి కావలసినటువంటి శక్తి అంతా అందినట్టుగా మనం శ్రీకృష్ణ భగవానుని యొక్క పాదములు పట్టుకుంటే అన్ని అవతారములను పట్టుకున్నట్టే, ఎందుకంటే అన్ని అవతారములు అందులోకి వెళ్ళిపోతాయి. ఆ కృష్ణ భగవానుడే వెంకటరమణుడిగా వచ్చాను అని భవిష్యోత్తర పురాణంలో వెంకటేశ్వరుడు కూడా చెప్పుకున్నాడు. మీరెవరు అని ఒక ప్రశ్న వేశారు ఒకప్పుడు ఆయన్ని. ఆయన మాట్లాడేవాడు కొంతకాలం. ఆ మాట్లాడిన రోజులలో పద్మావతీదేవి చిలికెత్తెలు అడిగారు, మీరెవరు అని అడిగారు. అడిగితే ఆయన, ఎక్కడ నేను వెంకటేశ్వరుడను అని తన పేరు చెప్పలేదు. మనం పిలిచాం అలా, వెంకటేశ్వర అని. ఎందుకనంటే వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవ నామదేవ స్తదా జగుః. వెంకటాచల పర్వతం మీద ఉంటాడు వెంకటేశ్వరుడు. వేం అంటే పాపము కటతి తొలగించగలిగినటువంటి సమర్థుడు కనుక, ఈశ్వరత్వం ఉన్నవాడు కనుక నువ్వు ఈ పాపమును ఎందుకు తొలగించావని వేరొకడు ప్రశ్న వెయ్యడానికి ఆయన ముందు సమర్థుడు లేడు కనుక, అనుగ్రహించగలిగినటువంటి వాడు కనుక వెంకటేశ్వర అని పిలిచారు. కానీ ఆయనని మీరెవరు అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అన్నాడు. నా తండ్రి వసుదేవుడు, నా తల్లి దేవకీదేవి, అగ్రజశ్వేతకేశ్చ సుభద్రా భగినీ మమ, నా అన్నగారు బలరాముడు, నా యొక్క చెల్లెలు సుభద్ర. ఇప్పుడు ఆయనెవరు? ఇక మళ్ళీ వేరే తన పేరు చెప్పలేదు. మా నాన్నగారు వసుదేవుడు, మా అమ్మ దేవకీదేవి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం అని ఎవరిని పిలుస్తాం మనం? కృష్ణం వందే జగద్గురుం, ఆ శ్రీకృష్ణ భగవానుడనే నేను అని చెప్పాడు. ఆ పరిపూర్ణావతారమే వెంకటేశ్వరావతారంగా నిలబడింది. అందుకే వెంకటేశ్వరుడి విషయంలో కూడా అన్ని అవతారములు అందులోకి వెళ్ళిన అవతారము అని పిలుస్తారు.